షేరు నా మంచి మిత్రుడు. షేరు అన్ని వేళలా నాకు తోడుగా ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వెంటొస్తాడు. షేరుకు నేనంటే చాలా ఇష్టం. నాకు వాడంటే ప్రాణం. నేను బంతిని విసురుతాను, షేరు వేగంగా వెళ్ళి తీసుకొస్తాడు. ఈ ఆట మాకెంతో ఆనందం కలిగిస్తుంది. షేరు నన్ను చాలా ఇష్టపడతాడు. వీడు మనుషుల ప్రేమను కోపాన్ని అర్థం చేసుకుంటాడు. షేరు నా మిత్రులకు కూడా మిత్రుడే. మేము పాఠశాలకు కలిసే వెడతాము. దారి పొడుగుతా మాకందరికన్నా ముందుగా నడుస్తూ పాఠశాల వరకు వస్తాడు. కానీ షేరు నీ బడిలోకి రానివ్వరు కదా, అందుకని బడికి చేరిన తర్వాత షేరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒకరోజు వర్షం కురుస్తూ ఉంది. నేను గొడుగును తీసుకొని బజారు వెళ్తూ ఉన్నాను. షేరు కూడా నా వెంట వస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక దొంగ నా గొడుగును లాక్కొని పారిపోయాడు. అది చూసిన షేరు గట్టిగా అరుస్తూ వాడి వెంట పడ్డాడు. పాపం వాడు భయపడి గొడుగును వదిలేసి పరుగు తీశాడు. ఆ రోజు నా వెంట షేరు లేకపోతే నా గొడుగును నేను కోల్పోవలసి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అమ్మలకు జరిగిన విషయం చెప్పాను. వారు సంతోషంగా షేరుని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. షేరు మా ఇంటిని రాత్రివేళ కాపలా కాస్తాడు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనబడితే అరుస్తాడు. ఎవరినీ మా ఇంటిలోనికి రానివ్వడు. షేరు బయట ఉంటే మేమంతా ధైర్యంగా హాయిగా నిద్రపోతాము. మేము కలిసిమెలిసి ఉండడం చూసి అందరూ ఇలా అంటారు, చూడు చూడు వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజుగారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు.